1/70 చట్టాన్ని అతిక్రమిస్తూ ఏజెన్సీ అధికారులపై తిరగబడ్డ గిరిజనేతరుల వైఖరిని ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏజెన్సీ 5వ షెడ్యూల్ ప్రాంతం చట్టవిరుద్ధంగా గిరిజనేతరులు నిర్మించిన కట్టడాలను తొలగించాలని, గిరిజనేతరుల వలసలను నిరోధించాలని, ఏజెన్సీలో ప్రభుత్వం జారీ చేసిన ఓటు గుర్తింపు కార్డు రేషన్ కార్డులను వారి ప్రాంతాలకు బదిలీ చేయాలని, ఇకపై గిరిజనేతరులకు ఓటర్ కార్డు రేషన్ కార్డు జారీ చేయరాదని, ఏజెన్సీలో బహుళ అంతస్తుల నిర్మాణం చట్టవిరుద్ధమని, జీవో నంబర్ 3/2000 చట్టం చేయాలని, పీసా చట్టం అమలు చేయాలని సుమారుగా 700 మంది గిరిజనులు స్థానిక హైస్కూల్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ చేశారు. బస్టాప్ వద్ద మానవహారం చేసి గిరిజనుల హక్కులు కాపాడాలని నినాదాలు చేశారు. ఈ 1/70 ద్వారా వచ్చే పరిణామాలను అర్థం చేసుకుని భవిష్యత్తులో ఈ అవకాశాలను వినియోగించుకుని మన ఐటీడీఏ ఏదైతే అందిస్తుందో మన ప్రభుత్వం గానీ మన అధికారులు గానీ అలాగే ఆదివాసీ సేవా సొసైటీ ప్రెసిడెంట్ ని సార్, ఈరోజు ఈ ర్యాలీ ప్రధానంగా ఎందుకంటే గత 2 రోజుల క్రితం ఏదైతే 1/70 చట్టానికి లోబడి ఇక్కడ స్థానిక పిఓ గారు ఇక్కడ స్థలాన్ని కొంచెం ఫుట్పాత్ల దగ్గర వాళ్ళకి 2 జాగాలని వెనక్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా ఇక్కడ ఎవరైతే గిరిజన నేతలు ఉన్నారో అధికారులపైన తిరగబడడం అనేది జరిగింది. దానికి మేమందరం కూడా ఈ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గిరిజన యాత్రలపైన మేమందరం కూడా ఖండిస్తూ ఈ ర్యాలీకి రావడం జరిగింది. ఈ ర్యాలీలో మేము ప్రధానంగా ఏదైతే డిమాండ్ చేస్తామంటే 1/70 చట్టానికి విరుద్ధంగా గత 50 ఏళ్ళ నుండి ఇక్కడ గిరిజన నేతలు నివాసం ఏర్పరచుకున్నారు. మరి ఈ రోజు వరకు ఎటువంటి దుశ్చర్య వాళ్ళపైన మా ఆదివాసులు పాల్పడలేదు. కానీ ఈ రోజు మా ఆదివాసుల మీదకి ఈ సమస్య వస్తే మేమందరం కూడా మా అధికారులకు మా ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క భవనాలన్నింటినీ కూడా ఖాళీ చేసి మా ఆదివాసీ పేదలకి ఆ భూముల్ని పంచి వాళ్ళకి ఇక్కడ వ్యాపార అవకాశం